ఆనందించే భాగ్యమీయయా, నీ మాటలతో ఏకీభించే మనసు నిమ్మయా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమీయయా, నీ మాటలతో ఏకీభించే మనసు నిమ్మయా. నా మంచి దేవా నన్ను వీడిపోక, నీ రెక్కల చాటున నన్ను దాచుమా. ఆత్మీయ తండ్రిని ఆమోసుగారిని నువ్వు మరచిపోక రక్షించుమా. నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమీయయా, నీ మాటలతో ఏకీభించే మనసు నిమ్మయా. ఒక దినము ఓడిపోయి సాగుచుంటిని, ఆ ఓటమియే బ్రతుకు అని బ్రతుకుచుంటిని. ఒక దినము ఓడిపోయి సాగుచుంటిని, ఆ ఓటమియే బ్రతుకు అని బ్రతుకుచుంటిని. బాధ్యత తెలియక భారమునే మోయలేక, తీరము చేరక బ్రతుకంతా తికమక. బాధ్యత తెలియక భారమునే మోయలేక, తీరము చేరక బ్రతుకంతా తికమక. ఏసున్నాడని తెలిపెను నాకు, కన్నా తండ్రి అయి సంగమునే కాచిన నా ఆత్మీయ తండ్రి. ఏసున్నాడని తెలిపెను నాకు, కన్నా తండ్రి అయి సంగమునే కాచిన నా ఆత్మీయ తండ్రికి. శక్తినీయుమా స్వస్థపరచుమా, శక్తినీయుమా స్వస్థపరచుమా, నీ బాహువు పంపి బాగు చేయుమా. నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమీయయా, నీ మాటలతో ఏకీభించే మనసు నిమ్మయా. నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమీయయా, నీ మాటలతో ఏకీభించే మనసు నిమ్మయా. నా మంచి దేవా నన్ను వీడిపోక, నీ రెక్కల చాటున నన్ను దాచుమా. ఆత్మీయ తండ్రిని ఆమోసుగారిని నువ్వు మరచిపోక రక్షించుమా. నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమీయయా, నీ మాటలతో ఏకీభించే మనసు నిమ్మయా. పలుకులేని శిలను వైతిని, నీ సేవ చేయ పిలిచినప్పుడు పలుకనైతిని. ప్రాణమున్న పలుకులేని శిలను వైతిని, నీ సేవ చేయ పిలిచినప్పుడు పలుకనైతిని. నిన్నే మరచి ఈ లోకముతో నడచి, పాపము తలచి ప్రభు మార్గమునే విడచి. నిన్నే మరచి ఈ లోకముతో నడచి, పాపము తలచి ప్రభు మార్గమునే విడచి. దారే తెలియక తిరిగిన నన్ను, వాక్య కూలితో సరి చేసిన నా ఆత్మీయ తండ్రిపై. దారే తెలియక తిరిగిన నన్ను, వాక్య కూలి
తోటితో సరి చేసిన నా ఆత్మీయ తండ్రిపై దయ ఉంచుమా నీ దృష్టి ఉంచుమా దయ ఉంచుమా నీ దృష్టి ఉంచుమా నీ హస్తము చాపి బాగు చేయుమా నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమీయయా నీ మాటలతో ఏకీభించే మనసు నిమ్మయా నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమీయయా నీ మాటలతో ఏకీభించే మనసు నిమ్మయా నా మంచి దేవా నన్ను వీడిపోక నీ రెక్కల చాటున నన్ను దాచుమా ఆత్మీయ తండ్రిని ఆమోసు గారిని నువ్వు మరచిపోక రక్షించుమా నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమీయయా నీ మాటలతో ఏకీభించే మనసు నిమ్మయా దినదినము శ్రమలల్లో కుమిలిపోతిని సాతానుడి ఉచ్చుల్లో చిక్కుకొంటిని దినదినము శ్రమలల్లో కుమిలిపోతిని వాక్యమునిచ్చి తన అనుభవములు తెలిపి పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలో నడిపి వాక్యమునిచ్చి తన అనుభవములు తెలిపి పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలో నడిపి ఉపవాసించి మరీ మార్చెను నన్ను కష్టకాలమున నీలా ప్రేమించిన ఆత్మీయ తండ్రిని ఉపవాసించి మరీ మార్చెను నన్ను కష్టకాలమున నీలా ప్రేమించిన ఆత్మీయ తండ్రిని దర్శించుమా దయజూపుమా దర్శించుమా దయజూపుమా నీ రెక్కల చాటున భద్రపరచుమా నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమీయయా నీ మాటలతో ఏకీభించే మనసు నిమ్మయా నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమీయయా నీ మాటలతో ఏకీభించే మనసు నిమ్మయా నా మంచి దేవా నన్ను వీడిపోక నీ రెక్కల చాటున నన్ను దాచుమా ఆత్మీయ తండ్రిని ఆమోసు గారిని నువ్వు మరచిపోక రక్షించుమా నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమీయయా నీ మాటలతో ఏకీభించే మనసు నిమ్మయా పరిశుద్ధుడు గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. మీరు విన్నటువంటి ఈ పాట కరోనా సమయంలో మా ఆత్మీయ తండ్రి గారికి బాగాలేదని తెలిసినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు నా నోట నుండి ఏ మాటలైతే వచ్చాయో ఆ మాటలనే పాటగా రాశాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీ ఆత్మీయ తండ్రికి ఏం కాదు అని. అయితే నేను దేవుని మాటతో ఏకీభవించలేకపోయాను. అందుకే నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమియ్యయ్యా, నీ మాటలతో ఏకీభించే మనసునియ్యయ్యా అని మొదట పదాలు ప్రారంభమయ్యాయి. దేవుడి కృప,
మా ఆత్మీయ తండ్రి గారికి కరోనా లేదు. కానీ ఈ భయంకరమైన దుర్దినాల్లో ఎంతోమంది విశ్వాసులు ఆత్మీయ తల్లిదండ్రుల్ని కోల్పోతున్నారు. ఈ పాట వింటుంటే మీ ఆత్మీయ తల్లిదండ్రులు తప్పకుండా గుర్తొస్తారు. మీరు కూడా ఈ పాటను పాడుకుంటా అంటే మీకు ఉచితంగా ట్రాక్ ఇస్తాను. నా వాట్సాప్ నెంబర్కు మీరు మెసేజ్ చేస్తే చాలు. దేవుని కృప మీ అందరి మీద ఉండునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.